హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ మ్యాజిక్స్. నేను మీ బ్రో నితిన్. రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 మూవీని అందరూ తోపు తురుము హాలీవుడ్ రేంజ్ లో ఉంది అని అంటున్నారు, కానీ నిజంగా మూవీలో మాత్రం అంత మ్యాటర్ లేదు. ఇది నేను చెప్తుంది కాదు, మూవీ కలెక్షన్ చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కల్కి మూవీ డే వన్ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 191.5 crore, ఇంకా డే టూ వచ్చేసి 107. టోటల్ 2 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ వచ్చేసి 298.5 crore మాత్రమే. అదే ట్రిపుల్ ఆర్ మూవీని చూసుకుంటే 2 డేస్ లో 350 crore గ్రాస్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్. ఇంకా బాహుబలి 2 మూవీ కూడా 300 crore గ్రాస్ కలెక్ట్ చేసింది 2 డేస్ లో. అంతేకాదు, లాస్ట్ ఇయర్ థియేటర్ లో రిలీజ్ అయిన సలార్ మూవీ కూడా 295.5 crore గ్రాస్ కలెక్ట్ చేసింది. అది కూడా షారుఖ్ ఖాన్ డంకీ మూవీతో పోటీ పడి. కానీ కల్కి మూవీ మాత్రం 2 డేస్ లో 298.5 crore గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది, అది కూడా ఎలాంటి పోటీ లేనప్పుడు. ఇంకా కల్కి మూవీ బడ్జెట్ కూడా 600 crore. అంతేకాకుండా ఈ మూవీలో ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ యాక్టర్స్ అందరూ కూడా యాక్ట్ చేశారు, కమల్ హాసన్ గారి దగ్గర నుండి అమితాబ్ బచ్చన్ గారి వరకు. అయినా కూడా మూవీ కలెక్షన్లు ఎందుకు రావడం లేదంటే దీనికి మేజర్ రీజన్ వచ్చేసి మూవీ ఫస్ట్ హాఫ్ మామ. ఎందుకంటే మూవీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ పోర్షన్ ఒక నెక్స్ట్ లెవెల్ హై మూమెంట్ ఇస్తుంది, కానీ దీని తర్వాత మూవీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఫస్ట్ హాఫ్ అయ్యే వరకు కూడా మూవీని మొత్తం సాగదీశారని చెప్పొచ్చు. అనవసరమైన క్యామియో రోల్స్ ని ఇంకా అన్వాంటెడ్ సీన్స్ అన్నిటిని యాడ్ చేసి ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని బబుల్ గమ్ ని లాగినట్టు లాగారని చెప్పొచ్చు. అయితే దీనికి మీరేమంటారు, ఒరే ఎదవా, క్యారెక్టర్స్ యొక్క డెప్త్ ని ఇంకా మూవీలోని 3 మేజర్ ప్లేసెస్ ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మూవీ మెయిన్ స్టోరీలోకి ఎంట్రీ ఇస్తారు, కానీ ముందే మూవీ మెయిన్ స్టోరీలోకి ఎంట్రీ ఇస్తే ఏమర్థమవుతుంది అని అంటారు. సరే, దీనికి నేను అగ్రి చేస్తాను, కానీ మూవీ ఫస్ట్ హాఫ్ లో దిశా పటాని క్యారెక్టర్ ఏమవసరం ఉంది? కొంచెమైనా మూవీకి తన క్యారెక్టర్ వల్ల ఇంపాక్ట్ పడిందా? దిశా పటాని మూవీలో యాడ్ చేయడం వల్ల మూవీ యొక్క రన్ టైం ఇంక్రీజ్ అయింది తప్ప ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా రీజన్స్ ఉన్నాయి లేండి, అవన్నీ ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంతకీ కల్కి మూవీ లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి ప్లీజ్.